படிறானா తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ప్రాంత రైతాంగానికి శివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇస్తాము ఏ ప్రాంతంలో కూడా రైతులకు నీళ్లు అందక పంట పొలాలు ఎండిపోయినటువంటి అవకాశమే ఉండకుండా బ్రహ్మాండంగా నీళ్లు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్న అసెంబ్లీ జరిగిన సందర్భంలో కూడా ప్రకటించడం జరిగింది. ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంత రైతాంగం పక్షాన ముఖ్యంగా గత 4-5 రోజుల క్రితం ధర్మపురి నియోజకవర్గం లోపల రామాయపల్లి శివారు కమలాపూర్ శివారు ధర్మపురి శివారు రైతాంగము మా వరి వేసిన పంట పొలాలు పొట్టకొచ్చినాయి. బోల్చెరువు నింపితే ఆ బోల్చెరువు ద్వారా మా ప్రాంతానికి మా వేసుకున్నటువంటి వరి ధాన్యాలు నీళ్ళు వస్తాయి. మేము అన్ని విధాలు కూడా మేలు జరుగుతుందని చెప్పేసి గత 20-25 రోజులకి వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని కానీ మంత్రి గారి కొప్పులీశ్వర్ గారి గారి దగ్గర కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి రైతంతా మొరబెట్టుకోవడం జరిగింది. ఎవ్వరు కూడా ప్రజలతో ఓట్లేసి గెలిపొందిన మంత్రి కొప్పులీశ్వర్ గారు కానీ జిల్లా కలెక్టర్ గారు గారు కానీ ఇరిగేషన్ అధికారులు గారు కానీ ఏ ప్రాంతంలో పైసలు నీళ్ళు అందక చివరి ఆయకట్టుకు చివరి బడికి నీళ్ళు అందక రైతులు ఆందోళన పడుతున్నారు, రైతులను పరాభవించి ఆ రైతుల యొక్క పరిస్థితిని కూడా కనుక్కోలేదు. మన కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ధర్మపురిలో కూడా రైతులందరినీ కూడా కూడగట్టుకొని మేము ఆ పంట పొలాలు ఏవి ఎట్లా ఎండిపోయినటువంటి పంట పొలాలను చూడటానికి వెళ్ళాం. మేము రైతులంతా కూడా అన్న మా పంట పొలాలు ఎండిపోయినాయి, ఇంకో 4-5 రోజుల కింద నీళ్ళు అందకపోతే మేమందరం కూడా ఒక్కొక్క ఎకరానికి 30,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. సుమారు 5,000 ఎకరాలు ఉన్నాయి ఈ ప్రాంతం మొత్తం కూడా. మేమందరం కూడా మందు తాగే తప్ప మేమంతా కౌలు రైతులం. అప్పు తీసుకొచ్చి మేమంతా పెట్టుబడి పెట్టి వ్యవసాయం చివరి దశలో ఉన్నదని చెప్తే అందరం వచ్చి రోడ్ల మీద కూర్చున్నాం. దాని తర్వాత నిన్న సారంగపూర్ ప్రాంతానికి సంబంధించిన రైతాంగం కూడా నీళ్ళు అందక మన కాంగ్రెస్ పార్టీ పక్షాన ధర్నా చేయడం జరిగింది. మేము ఒకటే విషయం ముఖ్యమంత్రి గారిని కానీ ఈ ప్రాంతానికి ప్రజల ఓట్లతో గెలుపొంది మంత్రిగా ఉన్నటువంటి గౌరవ కొప్పులీశ్వర్ గారు కానీ గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు అదేవిధంగా కొరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ గారు చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు సోదరిమణి జిల్లా పరిషత్ చైర్మన్ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ ద్వారా ఇరిగేషన్ అధికారులను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూర్చొని ఎస్ఆర్ఎస్పి నీళ్ళని ఏ ప్రాంతానికి ఎక్కడ నీళ్ళు తీసుకుపోవాలి, ఏ నీళ్ళు ఏ విధంగా తీసుకుపోవాలని పెద్ద ఎత్తున రివ్యూ మీటింగ్ జరిగింది బిఫోర్ పంటలు వేసుకున్నప్పుడు. మరి ఈ రోజు వరకు మంత్రి గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యేలు కానీ మరి రైతుల పక్షాన రైతులు వేసుకున్న పంటలు మరి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు ఏ విధంగా మనము చివరాయ కట్టు వారు నీళ్ళు ఇవ్వాలనే విషయంలో కూడా ఇప్పటివరకు ఒక రివ్యూ మీటింగ్ కూడా చేయలే. జిల్లా కలెక్టర్ కూడా దాని మీద పూర్తిగా కూడా ఇరిగేషన్ అధికారులను కూర్చొని పెట్టి మాట్లాడలే. రేపు రాబోయే రోజులోపట గత 20 రోజులు ఈ రోజు నుంచి 20 రోజులోపట గట ఎస్ఆర్ఎస్పి సర్ప్లస్ వాటర్ ఉన్నాయని చెప్పేసి మాట్లాడతారు ఎస్ఆర్ఎస్పి అధికారులు. దయచేసి మేము ఒకటే కోరుతున్నాం ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధిగా కాళేశ్వరం ద్వారా నందిమేడ రిజర్వాయర్ నుంచి మిడ్మానేర్ ద్వారా సిరిసిల్లకు నీళ్లు పోతాయి, కొండపోచమ నీళ్ళు పోతాయి, గజ్వేలకు నీళ్ళు పోతాయి, హైదరాబాద్ నీళ్ళు తాగడానికి నీళ్ళు పోతాయి. మన ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగం పంటలు ఎండిపోతే రైతులు రోడ్ల మీదకి ఎక్కితే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకి అండగా ఉండి మేము ధర్నాలు చేస్తే మేము వారి పక్షాన్ని నిరసన చేస్తే అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు నీళ్ళు వస్తే కూడా ఒక ప్రాంతంలో నీళ్లు కావాలంటే ఒక ప్రాంతాన్ని ఒక విధంగా చేస్తుందని చెప్పి మాట్లాడడం అనేది చాలా శోచనీయము.
మేము మంత్రి గారిని కానీ జిల్లా కలెక్టర్ గారిని కూడా చెప్పదలుచుకున్నాం. రాబోయే కాలంలో పట్టకట ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట చివరాయ కట్టి వారు నీళ్ళందించే విషయంలో పట మీరు ఎస్ఆర్ఎస్పీ సిఈ గారితో మాట్లాడతారా, ఎస్ఆర్ఎస్పీ రాష్ట్ర అధికారులతో మాట్లాడతారా, మీరు శ్రీరామ్ సాగర్ ద్వారా D53 కానీ D83 కానీ D73 కానీ ధర్మపురి నిజవర్గం, జైతాల నిజవర్గం, కోరుట్ల నిజవర్గం ఈ ప్రాంతానికి సంబంధించి రైతాంగానికి చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందివ్వాలి. ఏ ఒక్క పంట పొలం ఎండిపోయినా కూడా మంత్రి కొప్పులీశ్వర్ గారు కలెక్టర్ గారే బాధ్యులు అని చెప్పి చెప్తున్నాను. దయచేసి మీరు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినారు, ఆ మాటను మీరు అమలు చేయండి. మన ప్రాంతానికి తలాపు గోదావరి ఉంటుంది, మన ప్రాంతానికి నీళ్ళ లిఫ్ట్కు సంబంధించిన మూడో కాళేశ్వరం లిఫ్ట్ ద్వారా నీళ్లు పట్టుకుపోదామని చెప్పి ఇప్పుడు పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ పనులు కూడా జరుగుతున్నాయి. మన నీళ్లు బయట ప్రయత్నానికి పోతున్నాయి. మన ప్రాంతానికి సంబంధించిన రైతాంగము పంట పొలాలు ఎండిపోయే దుస్థితి వచ్చింది. మేము ముఖ్యంగా కూడా రైతుల పక్షాన కోరేది ఏంటంటే మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ గౌరవ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఏదైతే ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులకు పంట పొలాలు ఎండిపోకుండా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీపై ఉందనే విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారు గుర్తు చేస్తున్నాం. ఖచ్చితంగా ఎస్ఆర్ఎస్పీ అధికారులతో మాట్లాడి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగాన్ని కూడా అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ మేము ఆదుకోము, మీ పేపర్లకే పరిమితం అవుతాము, పత్రికా ముఖంగా సోషల్ మీడియా పరంగా కౌంటర్లు ఇస్తామంటే రేపు రైతులు ఇట్ట పంట పొలాలు ఎండిపోయి రోడ్లకి వెళ్ళి రోడెక్కిన రేపు రైతులు అనుకోకుండా కూడా మేము కష్టం అప్పు తీసుకొచ్చినాము, కౌలు రైతులమైనాము, మేము తీవ్రమైన అప్పుల పాలైనాము, రేపు మా పరిస్థితి ఏందని చెప్పి ఏ రైతు కూడా నష్టం జరిగినా కూడా దాని బాధ్యత మంత్రి కొప్పులీశ్వర్ గారు అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం.